అనంతపురం జిల్లాలోని ఎస్ఎస్బిఎన్ కళాశాలలో విద్యార్థులపై జరిగిన దాడి దారుణమని మాజీ మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండ నగరపాలక పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి పరిటాల సునీత వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సునీత మాట్లాడుతూ జగన్ పథకాల పేరుతో వైసీపీ నాయకులు విద్యార్థులు చదివే కళాశాలలు కూడా అమ్ముకుంటున్నారని అన్నారు. ఆ డబ్బులు కూడా మీ నాయకులకు సరిపోలేదా అంటూ ప్రశ్నించారు. పోలీసులు కూడా విచక్షణారహితంగా విద్యార్థులని కూడా చూడకుండా పసుపులను కొట్టినట్లు కొట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఎక్కడైనా గొడవ జరిగితే సీసీ కెమెరాల ఆధారంగా వారిపై కేసులు నమోదు చేస్తారు. ఇప్పుడు విద్యార్థులపై దాడి చేసిన పోలీసులు కూడా కేసులు నమోదు చేయాలన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ పిల్లలు చదివినట్లు అక్కడ పేదవాళ్ళ పిల్లలు చదవకూడదా? ఆ పిల్లలు చదివే స్కూల్స్ కూడా మీరు అమ్మడం, మీరు డబ్బుల సాలకొచ్చి మీరు అవన్నీ తీసుకొని వచ్చి ఆ మావోడి ఈవోడి అని మీ ప్రభుత్వంలో మీ కార్యకర్తలకు వేయడానికి మీరు ఆ డబ్బులు కూడా మీకు సాలుకొచ్చినాయని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం. అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా అడుగుతున్నాం. ఎస్పీ గారిని కానీ ఇక్కడ ఉండే లోకల్గా ఉండే డిఎస్పీ గారు కానీ సీఏ గారు సీఏలు కానీ అందరినీ కూడా అక్కడ పశువులు కొట్టినట్లే స్టూడెంట్స్ని పిల్లల్ని ఆడపిల్లలు అనేది లేకోకుండా ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ చాలా దారుణంగా కూడా మీరు కొట్టినింది ప్రజలందరూ కూడా కల్లారా కూడా చూశారు. తీసుకొని పోయి మెడ మీద చేసుకొని వాళ్ళ వెహికల్లో కూడా దొబ్బుతుంటే వాళ్ళ తల్లిదండ్రులుగా మాలాంటి మా పిల్లల్లాగా మేము కూడా అనుకుంటాం. మీ బిడ్డల్లాగా కాదా వాళ్ళు? వాళ్ళ చదువుల కోసం వాళ్ళు రోడ్డు ఎక్కారు కానీ ఆ పిల్లలకి రాజకీయాల గురించి ఏం తెలుసు? అలాంటి పిల్లల్ని పశువులను కొట్టినట్లు కొట్టి వెహికల్లో తోయడం చాలా బాధాకరం. మహిళలు అనేది లేకోకుండా ఆడపిల్లలను కూడా, లేడీ కానిస్టేబుల్ కూడా లేరు, ఆడపిల్లలను కూడా తోసుకొని పోయి వెహికల్లోకి. పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పలపాడు వద్ద వరదలు